हाय फ्रेंड्स नमस्ते नेनु दोसकाय टमाटा वंडुतुन्नानु दानि कोसम रेंडु दोसकायलु टमाटा तीसुकुंदाम इप्पुडु वीटिनि शुभ्रंगा कडिगि कट चेसुकुंदाम पैन पेट्टुकोनि आयिल वेसुकुंटुन्नानंडि दोसकाय कूरलो कोंचेम एक्कुव आयिल वेसुकुंटे टेस्ट बागुंटुंदि आयिल हीट एक्किंदंडि కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను పచ్చనపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు ఆవాలు కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం पच्चिमिर्ची इप्पुडु उल्लिपाय मग्गडानिकी साल्ट वेस्तुन्नानु ఉల్లిపాయ బాగా మగ్గిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మామూలుగా ఏంటంటే దోసకాయ కూరలో వేస్తే టమాటాలు ఎక్కువ టమాటాలు వేయాలి దోసకాయ ఎంత ఉందో అంత టమాటా తీసుకోవాలి అంటే 1/2 కేజీ దోసకాయ అయితే 1/2 కేజీ టమాటా వేయాలి లేదంటే అసలు దోసకాయలో టమాటా వేయకుండా చేయాలి అంతేగాని కొంచెం 1 2 టమాటాలతో దోసకాయ కూర చేయకుంటే టేస్ట్ రాదండి అందుకని నేను 1/2 కేజీకి 1/2 కేజీ టమాటాలు వేసాను ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి పసుపు కారం కారం అయితే నేను ఎక్కువ వేస్తున్నానండి దోసకాయ పులుపు టమాటా పులుపు కాబట్టి ఒక 3 స్పూన్లు దాకా వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేస్తున్నాను పైన ఈ టమాటాతో పాటు ఈ దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయండి ఆ టమాటాలో వచ్చే వాటర్ దోసకాయలో వచ్చే వాటర్ తోనే కర్రీ అంతా ఉడికిపోతుంది చాలు ఇంకా మనం వాటర్ ఏమీ వేయక్కర్లేదు కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా వండితే ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాము దోసకాయ బాగా మగ్గిందండి ఇంకొక 2 నిమిషస్ అలా పెడదాము ఇప్పుడు పైన కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషస్ అలాగే ఉంచేద్దాం దోసకాయ టమాటా రెడీ అయిపోయిందండి చూశారు కదా చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే చిన్న చిట్కా ఏంటంటే దోసకాయ కర్రీలో ఎప్పుడూ కూడా టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఇంకోటి టమాటా లేదు అనుకుంటే అసలు దోసకాయలో టమాటానే వేయకుండా చేయాలి ఈ రెండు ఇలా చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ కూర ఈ సమ్మర్ లో అయితే ఇలాంటి సమ్మర్ లో మనకి చలో చేస్తుంది హెల్త్ కి మంచిది దోసకాయ సొరకాయ పొట్లకాయ ఇలా వాటర్ ఉండేవి తీసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి।